వచ్చి ఉంటుంది. మొక్కుబడిగా చేయొద్దు, ఇష్టపూర్వకంగా చేయండి. ఏ పనైనా ఇష్టపూర్వకంగా చేసిన దానికి, చేతులు విరిపేసుకుందాం అని అనుకుని చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎదుటింటి వాళ్ళ పిల్లవాడు వచ్చినట్టయితే అమాంతంగా ఒకసారి ఎత్తుకుంటాం, వెంటనే దింపేస్తాం, అది మొక్కుబడి. అదే మన పిల్లవాడు అయినట్టయితే మొత్తం అలా కాగలించుకుని వాడిని ఎంత ఆనందాన్ని పొందుతానేది ఎవరికి వారికి తెలిసిన విషయం. శ్రావణ శుక్రవారాన్ని అంత ఇష్టంగానూ చేయండి. ఎందుకని? సుప్తలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. లక్ష్మి అనగానే కేవలం డబ్బులు ఇచ్చేస్తుంది అనేది మన ఆలోచన కాదు. శుద్ధలక్ష్మీ, మనం ఎక్కడికైనా వెళ్ళాం, వెళ్ళగానే మనకుండే పరువు ప్రతిష్ట గమనించి వాళ్ళు వెంటనే ఏదో ఒకటి బహుమతిగా మనకిస్తారు. రుణగ్రస్తులమై తీరుతాం అని తెచ్చుకున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు ద్వారా వచ్చిన రుణగ్రస్త విధానం బాకీ పడ్డ తనం పోవాలి అంటే లక్ష్మీదేవిని పూజించినట్లయితే శుద్ధ లక్ష్మీ, ఆ అశుభ్ర వస్తువులో ఉండే అశుభ్ర విధానాన్ని తొలగించి ఇది నీకు నీదిగ్గా చేస్తుంది. ఆవిడ ధర్మరాజు మొత్తం రక్తాలన్నింటినీ పారించి 11 అక్షోహిణుల సైన్యాన్ని, ఇటు 7 అక్షోహిణుల సైన్యాన్ని, 18 అక్షోహిణుల సైన్యాన్ని దాదాపుగా ధ్వంసం చేసి అప్పుడు రాజ్యానికి వచ్చాడు. సింహాసనం మీద కూర్చోబోయేటటువంటి సందర్భంలో కృష్ణుడు అన్నాడు, ఇదిగో ఈ యాగాన్ని చేద్దాం, చేసినటువంటి నేరం దోషం తొలగిపోయేందుకు శుద్ధలక్ష్మిగా చేసి ఆ మీదటి సింహాసనం ఎక్కాడు ధర్మరాజు. గుర్తుంచుకోగలగాలి. ఎవరో ఒకరు ఇచ్చారు కదా అప్పరంగా వచ్చిందని ఆనందపడ్డం చాలా నేరం, ఖచ్చితంగా దోషభూయిష్టం. లక్ష్మీదేవికి పూజ చేసి అమ్మా నీ అనుగ్రహం కాలంగా నాకు ఇది లభించింది, నేను రుణగ్రస్తుణ్ణి కాకుండా ఉండేందుకోసం నీకు ఇదిగో ఈ పూజని చేస్తున్నానని పూజ చేసి ఆవిడికి కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాలని సమర్పించితే ఈ దోషం పోతుంది. అలాంటి లక్ష్మి శుద్ధ లక్ష్మీ. రెండు, మోక్షలక్ష్మీ. పరీక్షన్ మహారాజు నేరం చేశాడు, సుఖమహర్షి వచ్చాడు, బ్రహ్మాండమైనటువంటి అధ్యాత్మ విద్యని బోధిస్తాను అన్నాడు. 7 రోజుల్లో అమోఘమైనటువంటి మోక్షాన్ని పొందగలిగిన అద్భుతమైన ఉపదేశాన్ని చేశాడు. అదే ఈవేళ భాగవతం. మోక్షలక్ష్మీ, ఈ లక్ష్మీదేవి మోక్షాన్ని కూడా అనుగ్రహించగలిగిన శక్తి ఉన్నది. జయ లక్ష్మీ, విజయాన్ని సాధించగలిగిన స్థితిని ఇచ్చేది కూడా ఈ తల్లే. ద్రౌపది వస్త్ర అపహరణం జరుగుతోంది, ఆవిడ 5 భర్తల్ని చూసింది, మొత్తం ఉన్నటువంటి కిరీటాలని ఆయుధాలని ఆభరణాలని అన్నిటినీ నేల మీద పెట్టుకుని తల దించుకు కూర్చున్నారు. ఒక్కరు కూడా తన్ని రక్షించే అవకాశం లేక, లేదు అని నిర్ణయించుకునే అవకాశం లేదు అని. భీష్మ పితామహుని చూసింది, ఆయన కళ్ళ ముందే ఈ వంశం మొత్తం అంతా కూడా కురు పాండు వంశాలన్నీ వచ్చాయి. కాబట్టి ఆయన ఏం మాట్లాడకుండా చాలా దుఃఖంగా ఉన్నాడు, కళ్ళు మూసుకుని కనిపించాడు. పక్కన ద్రోణాచార్యుని చూసింది, ఆయన ద్వారా వీళ్ళందరూ విద్యని అభ్యసించారు కాబట్టి కౌరవులు పాండవులు కూడా, ఆయన తల అడ్డం తిప్పి కూర్చున్నాడు ఈ కష్టాన్ని తట్టుకోలేక. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహమ్యహం. ఎవ్వరూ దిక్కులేరన్నటువంటి సందర్భంలో నువ్వు మాత్రమే నాకు దిక్కు అని ఆరాధించినట్టయితే యోగాన్ని క్షేమాన్ని రెంటినీ నేను ధరిస్తాను వహిస్తానని అన్నావు కదా కృష్ణ పరమాత్మ. లేనిది రావడం యోగం, ఉన్నదాన్ని రక్షించుకోవడం క్షేమం. ఈ రెంటినీ ఇస్తానావు కదా, ఈ పరిస్థితి నాది అని మనసులో ఆవిడ ఎప్పుడైతే స్మరించిందో వెంటనే జయలక్ష్మి వచ్చింది. ఆ కృష్ణుడు వస్త్రాలనిచ్చి ఆ పరాజయం నుంచి విజయాన్ని సంపాదించేలా చేయించాడు. ఎంత గొప్ప మాట. శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరా.